తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. శ్రీవారి వడప్రసాదం తయారు చేసే పోట్లో ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. సకాలంలో మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాల్లో మాత్రం తిరిగి లడ్డు బూందీని తయారు చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభించడానికి సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అవంతి కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీలో గందరగోళం తలెత్తింది. చైతన్యపురిలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్లో పార్టీ నిర్వహించింది యాజమాన్యం. అయితే ఫుల్గా తాగిన విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డుపైకి వచ్చి కొట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల సమస్య లేదని 2018 నాటికల్లా పూర్తి చేస్తామని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్టంలో జరుగుతున్న వివిధ అభివృద్ది పనుల గురించి సమావేశంలో చర్చించారు. భారతదేశం మొత్తం మీద పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు ఎవరూ కట్టలేదని, ఇకపై కట్టే అవకాశం కూడా లేదని చంద్రబాబు అన్నారు. సాగు తాగునీటి అవసరాలతో పాటు పోలవరం ప్రాజెక్టుతో విద్యుత్ ఉత్పత్తి కూడా భారీగా జరుగుతోందని తెలిపారు. చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ఏపీ వృద్ధిలోకి దూసుకెళ్తోందన్నారు ఆర్థిక మంత్రి యనమల. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2.5 ఏళ్లలో అందరికంటే ముందున్నామన్నారు. 15% వృద్ధి సాధించాలంటే కింది స్థాయి అధికారులు కూడా బాగా పనిచేయాలన్నారు యనమల. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని కూడా ప్రధాని నరేంద్ర మోడీ తొంగలో తొక్కారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ. 5 కాదు 10 సంవత్సరాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వారంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. హోదా సంగతి పక్కన విభజన చట్ట ప్రకారం రావాల్సిన అంశాలను కూడా పక్కన పెట్టారని విమర్శించారు కేవీపీ. ఏపీకి ప్రత్యేక హోదా కావాలా వద్దా అన్న అంశంపై తిరుపతిలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి దాన్ని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడుకు పంపించనున్నారు కాంగ్రెస్ నేతలు. గుంటూరులో వరద నష్టంపై ఏరియల్ సర్వే చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలంగాణను మాత్రం పట్టించుకోలేదన్నారు ఎంపీ కవిత. కేంద్రం ఏపీ తెలంగాణకు సమానంగా వరద సాయం అందించాలని కోరారామె. బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రత్యేక మొబైల్ యాప్ను లాంచ్ చేశారు ఎంపీ కవిత. ఈ యాప్ ద్వారా బతుకమ్మ పాటలను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారామె. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాన్ని కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించిన ఉత్తమ్ తమ కృషితోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయిందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 2 లక్షల ఎకరాలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. దీని కింద 2,20,000 ఆయకట్టుకి నీళ్లు ఇంకా అందడం లేదు. ఇప్పుడు ఎస్సీ గారు మేము అడిగితే 2-3 రోజుల్లో ట్రయల్ రన్ చేసి నీళ్లు త్వరలో ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. 21 టీఎంసీలు ఉన్న రిజర్వాయర్ సామర్థ్యం, యూటిలైజేషన్ కెపాసిటీ 60 టీఎంసీలు. అంటే ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలు. రీడిజైనింగ్ పేరుతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ శ్రద్ద చూపడం లేదన్నారు బీజేపీ రాష్ట అధ్యకుడు లక్ష్మణ్. కరీంనగర్లో మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించిన ఆయన అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్లే మిడ్ మానేరు కట్ట తెగిందని ఆరోపించారు. గత పాలకుల పాపాలనే కేసీఆర్ కొనసాగిస్తున్నారని విమర్శించిన లక్ష్మణ్ ప్రో కాంట్రాక్టర్ యాంటీ పీపుల్ నినాదంతోనే ప్రభుత్వం నడుస్తోందన్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆయన ఎకరానికి 50,000 రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో నాలాలపై అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్న టీఆర్ఎస్ సర్కారుకు పెద్దోళ్లు కబ్జాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. ప్రతి విషయానికి కాంగ్రెస్ ను నిందించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు ఆయన.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హామీల సాధనలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు పొంగులేటి. హడావుడి చేస్తుండే ఇప్పుడు ఆక్రమణలు మేమంతా సపోర్ట్ అన్నాం. బడాబాబుల ఆక్రమణలు అశోక్ నగర్ నాలా కనపడదు, పెద్ద పెద్ద నాలాలు కబ్జా కనపడదు. దయచేసి అర్థవంతమైన పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాల మీద ఒంటి మీద లేవటం కాదు, మిడుమానే వ్యవహారం పాపం గత పాలకులది అంటాం. సమగ్ర దర్యాప్తు చేయి, క్రిమినల్ కేసులు పెట్టు. ఎవరొద్దు అన్నారు? ఆనాడు నువ్వు తిట్టిన కాంట్రాక్టర్లే నీ చుట్టూ ఉన్నారు. ఇవాళ వర్కులు ఇచ్చేదంతా వాళ్ళకే. ఓన్లీ కాంట్రాక్టర్లు హ్యాపీగా ఉన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీలు అయి జైలుకు పోయే పరిస్థితి ఉన్న కాంట్రాక్టర్లకు నువ్వు అవార్డులు ఇస్తావు. నాగార్జున సాగర్ కాంట్రాక్టర్లకి మరి మోడర్నైజేషన్ వర్కుల్లో విజిలెన్స్ రిపోర్ట్లు వస్తే క్రిమినల్ కేసులు పెట్టాలన్న వాళ్ళని పక్కన తిప్పుకుంటావు, బూస్టప్ చేసి టెండర్లు ఇస్తావు. ఇకపోతే పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గాయ చేసో గత్తర చేసో స్పెషల్ స్టేటస్ అనేది పక్కన పెట్టి వెంకయ్య నాయుడు గారు ఇద్దరు స్పెషల్ ట్రీట్మెంట్ అయితే పొందుతున్నారు కదా, ఆ తెలివి ఆసోయి లేదు నీకు. స్పెషల్ ట్రీట్మెంట్ తెలంగాణకు వద్దా? ఈ విభజన చట్టంలో ఏముంది? స్పెషల్ ట్రీట్మెంట్ 10 సంవత్సరాలు రెండు రాష్ట్రాలకి ఉంది. నరేంద్ర మోడీ గారికి ఉత్తరం కూడా రాశా, అయ్యా మా గిరిజన యూనివర్సిటీ ఏమైంది, మా బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైంది, మా హైకోర్టు విభజన ఏమైంది, మా ఉద్యోగస్తుల విభజన ఏమైంది, మా ఆస్తుల పంపకం ఏమైంది, మా ఇన్సెంటివ్స్ ఏమైనాయి, మా వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజ్ ఏమైంది, ఇవన్నీ అడిగితే నీకు నోరు రాదు. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయినావు, ఆయన మరి ప్రేమ అభిమానం నీకు నోట మాట రాలా? అయ్యా విభజన చట్టంలో పోలవరం కేంద్రం కట్టాలని ఉంది. నిన్నటి కాక మొన్న 32,000 కోట్లు నాబార్డు స్పెషల్ ట్రీట్మెంట్తో కేంద్రం ఫుల్గా ఇచ్చేటట్టు ఆయన ఒప్పించుకున్నాడే. మరి నీవు పెద్ద లాబీయిస్టు కదా.